नमस्ते अंडी आई एम डॉक्टर लिंगेश्वर न्यूमरोलॉजिस्ट एंड फोनोलॉजिस्ट व्यक्ति तापी मेस्त्री ఉన్నటువంటి పర్సన్ ఒక వ్యాపారవేత్తగా మారడం అనేది ఎలా సంభవిస్తుంది అంటే గనక తప్పనిసరిగా సంభవిస్తుంది ఈ ఒక సంఖ్యా శాస్త్రాన్ని ఎవరైతే కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్తారో వాళ్ళ లైఫ్ లో అద్భుతాలు చూడొచ్చు చెప్పడానికి ఇప్పుడు నేను చెప్పబోయే సక్సెస్ స్టోరీ మీకు కంపల్సరీగా మీకు అర్థమవుతుంది ఎలా అంటే గనక మన దగ్గరికి దాసిపర్రు పెంటపాడు మండలం వెస్ట్ గోదావరి జిల్లా అండి ఆయన పేరు ఆయన అడ్రస్ తో సహా ఆయన సెల్ నంబర్ తో సహా అదే ఉంది మీరు కావాలనుకుంటే అది కూడా కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు వచ్చినప్పుడు మీకు పూర్తి స్థాయిలో మీకు అందించడం నేను మీ ముందు ఉంటాను కాకపోతే ఆయన పేరు ఏంటంటే గనక సత్యనారాయణ ఎస్ ఏ పి వై ఏ ఎన్ ఏ ఆర్ ఏ సత్యనారాయణ యాక్చువల్ గా ఈయన డేట్ ఆఫ్ బర్త్ ఏంటంటే గనక ఈయన 13వ తారీఖు 7వ నెల 1987 లో పుట్టాడండి అంటే 13 అంటే 4 అయింది 7 9 10 18 ఒక 5 27 అంటే 7 వచ్చింది మళ్ళా 15 16 అంటే 7 వచ్చిందన్నమాట 7 7 14 ఒక 4 18 అంటే 4/9 కామెంట్స్ పుట్టాడు ఆయన పుట్టినప్పటి నుంచి కష్టాలే ఫైనాన్షియల్ గా అనేక రకాల ఇబ్బందులు తాపి మేస్త్రి మాత్రమేనండి కాకపోతే 10th వరకు చదివాడు ఇంటర్మీడియట్ నుంచి చదివించే స్తోమత లేక తల్లిదండ్రులు ఈ యొక్క తాపి మేస్త్రి వర్క్ నేర్చుకుని ఆటోమేటిక్ గా మేస్త్రి అయ్యాడు కాకపోతే 2-3 ఇళ్ళు కట్టించాడు అందులో మొత్తం కూడా లాసే ఏది కూడా వర్కౌట్ కాలేదానికి టోటల్ గా వ్యతిరేకం అయిపోతుంది రివర్స్ అంతా కూడా పెట్టిన క్యాపిటల్ అంతా కూడా రివర్స్ లో ఈయన డబ్బులు కట్టించే సిచ్యువేషన్ వచ్చేసాడు ఎందుకంటే ఎందుకు అలా వచ్చాడు అంటే కనుక మనం చెప్తూ ఉంటాం ఒక పేరులో గనక ఒక రాంగ్ నంబర్ ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఏ పని చేసినా కూడా అది రాంగ్ గానే మారుతుందండి దానికి ఉదాహరణ ఈయన పేరు ఈయన ఒక డీటెయిల్స్ అని మనం చెప్పాలి ఎందుకంటే ఒక మనిషిని గుర్తించేది పేరుతో మాత్రం మీరు ఎవరు అంటే పేరే చెప్పాలి మీరు కావచ్చు నేను కావచ్చు సీఎం కావచ్చు ప్రైమ్ మినిస్టర్ భగవంతుడు కూడా పేరుతోనే పరిచయం కావాలి కానీ విలువ లేకుండా సృష్టిలో ఏది ఉండదండి సో ఒక అక్షరానికి ఎందుకు విలువ ఉండదు ఒకసారి క్వశ్చన్ చేసుకుంటే ఈ యొక్క శాస్త్రం యొక్క ప్రాముఖ్యత ఏంటి ఈ శాస్త్రంకు ఉన్నటువంటి ఆవశ్యకత ఏంటి ఒక మనిషి జీవితంలో అనేది మీకు అర్థమవుతుంది సో ఆ రకంగా ఈ యొక్క అక్షరాలకు ఉన్నటువంటి విలువ మనం తీసుకున్నట్లయితే ఎస్ అంటే 3 1 4 1 1 ఎన్ అంటే 5 2 1 1 5 1 అండి పైథాగరస్ ఇది కీరో సిస్టమ్ అంటారండి పైథాగరస్ లో విలువ తీసుకుంటే 1 1 2 7 1 5 1 9 1 7 1 5 1 అండి 3 4 8 9 10 15 16 18 19 20 21 22 27 వచ్చిందండి 27 అంటే 9 నెంబర్ అండి మనకు బేసికల్ గానే ఇతను డిసెంబర్ కూడా 9 కానీ ఈయన ఇంటి పేరు వచ్చి సి అండి సి అంటే 3 వస్తుంది 9 1 3 ఎంత అండి 12 దీన్ని హ్యాంగ్డ్ మ్యాన్ అంటారు ఆత్మహత్య సదృశ్య ఏర్పాటు చేసిన సంఖ్య రివర్స్ ఫలితాలు ఉంటాయి సక్సెస్ కన్నా ఫెయిల్యూర్ ఎక్కువగా ఉంటుందని దాని యొక్క అర్థం అంతేకాదు ఇక్కడ 27 నెంబర్ వచ్చినా కూడా మనకు పేరులో కేవలం న్యూమరాలజీ మాత్రమే కదండి పేరు గురించి మనం తెలుసుకోవాలనుకుంటే కనుక న్యూమరాలజీ అంటే కేవలం అక్షరాల సంబంధించి విలువ చెప్తుంది న్యూమరాలజీ పేరులో అర్థం గురించి చెప్తుంది క్రొనాలజీ పేరులో అక్షరాల సరళ గురించి చెప్తుంది గ్రాఫాలజీ ఆ పేరు ఎలా సంతకం చేయాలో చెప్తుంది సిగ్నేచరాలజీ సో ఇలా 4 శాస్త్రాలు కలిస్తే మనకు పర్ఫెక్ట్ నేమ్ అనేది మనకు వస్తుంది ఆ నేమ్ మనం సంతకం అలవాటు చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు మనం ఏ ప్రొఫెషన్ ఉంటే ఆ ప్రొఫెషన్ నెంబర్ 1 స్థాయిని చేరుకోవడం పెద్ద విషయమే కాదనే విషయం ఖచ్చితంగా చెప్పొచ్చు సో ఆ రకంగా ఈయన పేరు తీసుకుంటే గ్రాఫాలజీ ప్రకారం గ్రాఫాలజీ శాస్త్ర ప్రకారం వ్యక్తి పేరులో 7వ స్థానంలో గనక ఏ గాని ఐ గాని జే గాని వై లెటర్ గనక ఉన్నట్లయితే వాళ్ళకి ఉల్టా జీవితం ఉంటుందని చెప్తుంది న్యూమరాలజీ సో ఈయన యొక్క ఆ పాయింట్ చూసినట్లయితే 2 4 6 7 7వ స్థానంలో ఏముంది చూసారా మొత్తం వ్యతిరేకం తాపి మేస్త్రిగా ఉండి చిన్న చిన్న ఇల్లు కట్టించడం స్టార్ట్ చేశాడు ఈయన క్యాపిటల్ పెట్టి సో అక్కడ ఒప్పుకున్నటువంటి అమౌంట్ వేరు ఆయన ఖర్చు అయిపోతున్నటువంటి అమౌంట్ వేరు ఎక్కువగా ఉంది మిగులుతుంది అనుకుంటే ఈయన తిరిగి పెట్టే సిచ్యువేషన్ వస్తుంది ఎందుకంటే కనుక ఇలా 12 నెంబర్ కనుక ఉంటే రివర్స్ అవుతుంది సో అలా అని చెప్పి సి వాడకుండా కేవలం పేరే వాడుకుందామా అంటే కుదరదు ఎందుకంటే ఇందులో 7th ప్లేస్ లో ఏ ఉంది సెట్ కాదు అంతేకాదు మనకు పైథాగరస్ తీసుకుంటే 1 2 4 7 11 12 17 27 25 35 36 37 42 నెంబర్ వస్తుంది 42 లవ్ మనీ క్రియేటివిటీ నెంబరే మంచి నెంబరే కానీ డేట్ ఆఫ్ బర్త్ కి మ్యాచబుల్ కాదు అనమాట సో అలాంటి వ్యక్తికి మనం ఇచ్చినటువంటి కరెక్షన్ కూడా ఎలా ఇచ్చారు అంటే కనుక ఈయన పేరుకి మనం ఇచ్చిన కరెక్షన్ ఒకసారి గమనించవచ్చు మీరు ఎస్ఏ టిహెచ్ వైఏ డబల్ ఎన్ఏ ఆర్ఏ వైఈఎన్ఏ ఈ పేరుని ప్రతిరోజు కూడా 55 times రాయమని చెప్పానండి 55 సార్లు రాయమని చెప్పాను ఇది రాయడం స్టార్ట్ చేసిన కరెక్ట్ గా ఒక 2వ కోర్స్ కంతా కూడా ఆయనకంటూ ఒక క్యాపిటలైజేషన్ డబ్బులు కుదరడం కావచ్చు ఆ తర్వాత ఒక కన్స్ట్రక్షన్ చేసిన దానికి అయిపోయే సమయంలో అదే ఓనర్ పిలిచి బ్రహ్మాండంగా చేసామని చెప్పి
కొంతమేరకు ఎక్కువ అమౌంట్ ఇవ్వడం కావచ్చు, అదే ఓనర్ ద్వారా ఇంకొక రెండింళ్ళకి ఆయన అడ్వాన్స్ ఇవ్వడం కావచ్చు. ఇలా అంటే మనకు లక్ అనేది ఎలా వస్తుందండి, మనం చేసే పనులు మనకు ఆటంకం లేకుండా వ్యతిరేకంగా జరగకుండా అనుకూలించే దాన్ని లక్ అంటాం. అంతే, ఎక్కడో లంక బిందులో సూట్ కేసులు దొరకడం కాదండి లక్ అంటే, మనకున్న టాలెంట్ మన జీవితానికి బ్రహ్మాండంగా ఉపయోగపడమే లక్ అంటే. సో అలా ఈ పేరు ఎప్పుడైతే రాయడం స్టార్ట్ చేసాడో ఇది వండర్ఫుల్ సక్సెస్ ప్రారంభమైంది. సో ఇలా ప్రతి మనిషి కూడా వాళ్ళ యొక్క పేరులో ఉన్న విలువను తెలుసుకుని వాళ్ళ పేరు ఎన్ని అక్షరాలు ఉండాలి, ఎలా సంతకం చేయగలగాలి, ఇది ఒకటే మాత్రమే కదండి, ఇతను చాలా ప్రిడిక్షన్స్ కూడా ఇచ్చాను. సో బర్త్ నెంబర్ సంబంధించుకుని పారామెటర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అవన్నీ ఇచ్చిన తర్వాత ఆయన ఈ రోజు ఒక వ్యాపార వేత్తగా రాణించాడంటే మాత్రం ఏమాత్రం సందేహం లేదు, కేవలం ఒక సంఖ్యాశాస్త్రం ద్వారా మాత్రమే సాధ్యమైందని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి తెలియజేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే కానీ బెల్ ఐకాన్ అసలు ప్రెస్ చేస్తే నేను చెప్పే ప్రతి వీడియో కూడా మీకు చేరుతుంది. సో ఇంతసేపు నా యొక్క వీడియోని వీక్షించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. సో థ్యాంక్ యూ వెరీ మచ్.